టీవీ8 వార్తలకు స్వాగతం. నా పేరు సుష్మప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు రిమ్స్ లో అత్యాచార బాధిత బాలికలను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను పూర్తిగా పరిష్కరించినందుకు జనసేన పార్టీ నిరసనలు. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయి తండ్రి, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. తన నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి తన మార్గసేవతో నిజమైన ప్రజాప్రతినిధిగా అందరి మన్ననలు పొందుతున్న ప్రతి ఒక్కరి అభిమానాన్ని చోరుకుంటున్నారు చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఒక చీరాల నియోజకవర్గంలోనే ప్రజావేదిక పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకొని అప్పటికప్పుడు స్పందిస్తూ అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ఈ క్రమంలోనే తమకు మద్దతు ధర లేదంటూ గోడు వెళ్లబోసుకున్న మొక్కజొన్న రైతులకు తానున్నానంటూ మద్దతు ధర కల్పించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సహజంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పర్యటించి కరువు మండలాలను ప్రకటించగా వాటిలో చీరాల, వేటపాలెం మండలాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు చాలా నష్టపోయారు. కాగా వ్యయ ప్రయాసలకు వచ్చి ఎకరాకు 30,000 వరకు పెట్టుబడి పెట్టి మొక్కజొన్నను సాగు చేశారు. అదృష్టం బాగుండి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చీరాల నియోజకవర్గంలో ఎకరాకు 40 నుండి 45 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. రాష్ట్రంలో సరాసరి మొక్కజొన్న దిగుబడి ఎకరాకు 30 నుండి 35 క్వింటాలు కాగా ఒక చీరాల నియోజకవర్గంలో మాత్రం సరాసరి 40 నుండి 45 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. అయితే ఈ ఆనందం రైతులకు ఎంతో కాలం నిలవలేదు. పండించబోతే కరువు, అమ్మబోతే అడవి అన్నట్లు మార్కెట్లో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై క్వింటాలకు 1,060 రూపాయల నుండి 1,150 రూపాయల వరకు మాత్రమే చెల్లిస్తామంటున్నారు. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచక ఎమ్మెల్యే ఆమంచికి మద్దతు ధర కల్పించాల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఈ సమస్యను నేరుగా ముఖ్యమంత్రికి వివరించి తీరాల ప్రాంత మొక్కజొన్న రైతులకు 100 క్వింటాల వరకు కొనుగోలుకు క్వింటాలకు 200 రూపాయల చొప్పున మద్దతు ధర కల్పించేలా ఒప్పించారు. దీంతో ప్రతి రైతుకు 20,000 రూపాయల అదనపు ఆదాయం లభించినట్లయింది. రైతుల మేలు కోరి వారికి మంచి చేసిన ఎమ్మెల్యే ఆమంచికి తామందరం కృతజ్ఞత కలిగి ఉంటామంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చీరాల నియోజకవర్గం రైతులు. మన జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి దిగుబడి సాధించినటువంటి ప్రాంతంగా మన చీరాల ప్రాంతం, మరి ముఖ్యంగా రైతాంగం ఆ ఘనత సాధించింది. దానికోసం ముందుగా రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే స్టేట్ యావరేజ్ 30 క్వింటాలు, కానీ మన కాన్స్టిట్యూన్సీ యావరేజ్ వచ్చి సగటున రైతు 45 క్వింటాలు పండించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే గరిష్టంగా మొక్కజొన్న పండించినటువంటి ప్రాంతంగా రైతులు ఇక్కడ ఈ సంవత్సరం రికార్డు సాధించారు. అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించే భాగంలో ఇది కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, ముఖ్యమంత్రి గారికి నేను మొన్న నెలన్నర క్రితం మన ప్రజావేదికలో రైతులు మురళీ గారు కానీ, గవర్నర్ పాలెం రమేష్ గారు కానీ, ఇతర పెద్దలు బాస్ గారు వీళ్ళందరూ కలిసి నా దృష్టికి పంట అయితే పండించాం కానీ సరైనటువంటి ధర లేదు. మన ప్రకాశం జిల్లాలోనే లేదు, మన ఎమ్మెల్యే గారు మరి మాది పాపయ్యపాలెం గ్రామం, ఏటపాలెం మండలం. మాది ఏటపాలెం మండలంలో కూడా పాపయ్యపాలెం గ్రామం అంటే వ్యవసాయానికి మంచి పెట్టిన పేరు ఇప్పుడు కాదు, గత 100 సంవత్సరాల నుంచి కూడా చరిత్ర గల గ్రామం ఇది. ఈ గ్రామంలో ఎక్కువగా రైతులు, మండలంలో ఎక్కువ రైతులు ఉంటారు. కనుక మాకు 200 రూపాయలు కింటాకి మాకు సహాయం చేశాడు మనిషికి. 100 క్వింటాల లెక్కన ఎమ్మెల్యే గారు మాకు 200 లక్ష సహాయం చేసినందుకు ఆయనకి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మాకు మీరుడైతే 1500 మొక్కజొన్నకి మద్దతు ధర ఉంది. ఈ సంవత్సరం అయితే 1100-1120 రూపాయలకి అడిగారు. మేము అందుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, సార్ ఇట్లా మాకు మద్దతు ధర లేదు, మరి మీరు ఏదన్నా చెప్పి మార్కెట్లు పెట్టండి లేదా అట్లా కొనుగోలు కేంద్రాలు పెట్టమని అడిగాము సార్. అప్పుడు ఎక్కడ ఉండిద్దామని చూశాడు. ఆ మార్కెట్ కేంద్రాలు అనేది పెడతానికి లేదంట ఎమ్మెల్యే గారు చెప్పాడు అన్నమాట.
కేంద్రాలు లేకపోతే దాన్ని అక్కడి నుంచి ఆయన రైతులందరికీ ఏదో ఒకటి చేయాలి, మీరు లాజ్ నష్టపోతున్నారు అని చెప్పి మొక్కజొన్నలు రైతులకి ఆయన పోరాడి ఎమ్మెల్యే సీఎం దగ్గరికి వెళ్ళి ఇట్లా మా ప్రాంతంలో మొక్కజొన్నలు బాగా పండించారు మద్దతు ధర లేదని చెప్పంగలే ఆయన ఇక ఆమ్మంచి కృష్ణమోహన్ గారు వెళ్ళి సీఎంని అడిగి మాకందరికీ మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పాడు. ఆ రోజు మార్కెట్లో అయితే పెడతానికి కుదరదన్నారు ఎక్కడ కాస్తాను, కానీ ఏదో విధంగా సహాయం చేస్తానని చెప్పాడు. దాని తగ్గట్టు ఇప్పుడు ఒక రైతుకు వచ్చి 100 క్వింటాల్లోకి మద్దతు ధర ఇప్పిస్తానని 200 రూపాయలు లెక్కన ఇప్పిస్తానని ఆమంజి కృష్ణమోహన్ గారు చెప్పిన ఉన్నాడు. మాకు ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ కలగేసి నేను పౌలకి చేస్తూ ఉంటాను. నా పొలం లేదు, దానికి ఏదన్నా చిన్న మార్గం పోయాను. పౌలు రైతు పౌలు అర్జీగా పెట్టి మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాను. అపాయపాలెం గ్రామం కారెంకి వెంకటేశ్వరులు. నాకు 4 ఎకరాల పొలం వేస్తున్నానండి. మొక్కదనలు అయింది, కింటాకి వచ్చి 1100 లెక్క అమ్ముతున్నాను. ఎమ్మెల్యే గారు కింటాకి వచ్చి 200 రూపాయలు ఇప్పించారు. మాకు నా పొలము ఆన్లైన్లో ఎక్కలేదు, అందువల్ల నాకు దయచేసి ఎమ్మెల్యే గారిని చేస్తున్నాను. ప్రపంచ కార్మిక సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ 200వ జయంతి ఉత్సవాలలో భాగంగా స్థానిక మాదాల నారాయణ భవన్లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయన్నారు. ప్రపంచ కార్మికులందరికీ మార్గదర్శి మార్క్స్ ఈజమేనని వారు అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే చూసినప్పుడు అది ఆర్థిక మార్గం విపరీతంగా అమ్మడం వస్తుంది. ఇది వాటి దేని చేసి స్వామి వాటి దేని కూడా మై వాటి ఏదైనా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా ఆయన శుద్ధ బ్రాహ్మణుడు శుద్ధుడు మంచి సాహిత్యకర్త కళాకారులు అన్నీ ఉన్నాయి. శంషీర్ యావ్ ఎవర్ సీన్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్ కంపారిజన్. శంషీర్ ఇక్కడ బుక్ చేసి పెట్టుకున్నారు, ఇందులో మిస్ అవుతున్నది. మీరెప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడే సమాజం అనే మాట వస్తుంది కదా, సమాజం శాస్త్రీయత అనేటటువంటి మిస్ అవుతున్నది తెలుస్తా అంగీకరిస్తాను. ఎక్కడైతే ఎగిల్స్ ఏదైతే మిస్ చేశాడో ఆ సామాజిక అంశాన్ని చూపించి జోడించి ఏ విధంగా బ్రతుకుతున్న సమాజం సంపద మూలమైనటువంటి శ్రామకుడిని ఏ విధంగా దోచుకుంటుందని చెప్పలేనటువంటి విషయాన్ని పరిపుష్టం మాస్క్ రాసి ఆ ఎగిన దానికి పూర్తిగా పరిపుష్టం చేశాడు. సో రీజన్ వై మాస్ ఆఫన్ తరచుగా రెఫర్ చేసేవాడు చిట్టుబడి కొట్టుగానే గురువు అని చెప్పేసి. గురువు అంటే భావనకు గురువు అంతవరకు ఆ భావనల నుంచి చేయవలసిన సంస్కృతంతో ఆయన చేశాడు. భారతదేశానికి వచ్చేసరికి ఏమైందంటే యూరోప్ అంతా బానిసల సమాజం లేకపోతే దాసుల సమాజం ఉండిపోయింది. ఈరోజు ప్రపంచంలో ఆర్థిక అంతరాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. 1% దగ్గర ప్రపంచ సంపదంతా కూడా కేంద్రీకరించబడి మిగతా 99 శ్రామిక ప్రజలు ఎలాంటి ఆస్తులు లేకుండా వాళ్ళందరూ కూడా దారిద్ర్యకు రేఖకు దిగువగా నెట్టబడతా ఉన్నారు. అట్లనే భారతదేశంలో కూడా సంపదంతా కూడా 20% మంది చేతిలో కేంద్రీకృతమైపోయి 80% మంది ప్రజలు మొత్తం కూడా పేదరికంలోకి కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ చేతుల్లో ఎలాంటి ఆస్తులు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకొని ప్రపంచంలో దోపిడీకి అణచివేత గురవుతున్నటువంటి జాతులు కులాలు మతాలు స్త్రీలు అందరూ కూడా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయుధంగా స్వీకరించి వాళ్ళు విప్లవించినట్టయితే సమసమాజం స్థాపన సాధ్యపడుతుందని చెప్పి మార్క్సిజం చెబుతుంది. దాన్ని సాటి చెబుతూ దేశవ్యాప్తంగా సభలు సమావేశాలు సెమినార్లు నిర్వహించమని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సెమినార్ని నిర్వహిస్తున్నాం. 1990 తర్వాత పెట్టుబడిదారి వర్గం అంతా కూడా కమ్యూనిజానికి కాలం చెల్లిందని అలాగే సోషలిజానికి అంతం జరిగిందని
ఇక సోషలిజానికి భవిష్యత్తు లేదని ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. కానీ 2008లో పెట్టుబడిదారి వర్గం ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని అమెరికాలో ఉత్పత్తులు కొనేవాళ్ళు లేక మార్కెట్ అంతా మాంద్యానికి గురైన నేపథ్యంలో ఒక రుణగ్రస్తమైన స్థితి అమెరికా ఎదుర్కొంది. అమెరికా సంక్షోభం ప్రపంచ వ్యాప్తి సంక్షోభంగా మారిన దశలో తిరిగి ప్రపంచ పెట్టుబడిదారి వర్గం అంతా కూడా కార్ల్ మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం వైపు దృష్టి సారించారు. మద్యపానానికి బానిసైన మనిషి మానవ సంబంధాలను రోజురోజు అధః పాతాళానికి తీసుకుపోతున్నాడు. కంటికి రెప్పలా కన్నబిడ్డలను కాపాడుకోవలసిన కన్న తండ్రే కామాంధుడై 3వ తరగతి చదువుతున్న తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి అన్న పదానికి కళంకం తెచ్చిన ఆ కామాంధుడు. పెద్ద దోర్నాల మండలం తుమ్మలబయలు చెంచుగూడానికి చెందిన నిందితుడు పూర్తిగా మద్యం సేవించి ఇంట్లో ఉన్న తన సొంత కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 3వ తరగతి చదువుతూ వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన 10 సంవత్సరాల కూతురు ఇంటి ముందు పిల్లలతో ఆడుకుంటూ ఉండగా పిలిచి ఇంట్లోకి తీసుకువెళ్ళి ఈ అఘహత్యానికి పాల్పడ్డాడు ఈ కసాయి తండ్రి. ఆ సమయంలో ఇంట్లోకి అతని కుమారుడు వెళ్ళేసరికి చిన్నారి ఏడుస్తుంది. దీంతో నిందితుడు అక్కడి నుండి ఉడాయించాడు. పిల్లలిద్దరూ జరిగిన విషయాన్ని తల్లికి తెలియజేయడంతో ఆమె పిల్లలతో సహా గురువారం పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. తేదీ 23/5/2018 దోర్నాల తుమ్మలబయలు గ్రామంలో చుంచు కాలనీలో ఉన్న ఒక మైనర్ బాలికని 10 సంవత్సరాలు గల బాలిక 4వ తరగతి 5 ముక్కల రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతూ ఉంది. అక్కడ 4వ తరగతి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి సెలవులకి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళమ్మ మేకలు కాయడానికి బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా ఇంకొక అన్న ఇద్దరు కూడా బయట వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ మైనర్ బాలిక ఎవరైతే ఉందో ఈ అమ్మాయి ఇంట్లో ఉండగా వాళ్ళ తండ్రి గురవయ్య దాసరి గురవయ్య అలియాస్ గుర్రన్న అనే అతను ఈ అమ్మాయిని లోపల అన్నం పెట్టింది అని చెప్పేసి పిలవడం, పిలిచిన తర్వాత ఎక్కువ తాగి ఉండి ఊతూ ఉన్నాడు. అదేవిధంగా అమ్మాయిని లాగేసి మంచం మీద వేయటం, అదేవిధంగా బట్టలను పైగా అనటం అన్న తర్వాత ఈ అమ్మాయి కేకలు పెడుతూ ఉంటుంది. ఆ కేకలు వినపడకుండా ఇంట్లో ఈ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. కాబట్టి బయట ఉన్న వ్యక్తులకి ఎవరికి కూడా ఈ కేకలు వినపడలేదు. ఈ అమ్మాయి పైన పడ్డ తర్వాత అదే టైంలో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అంటే ముద్దాయి కొడుకు చిన్న కొడుకు. అతను లోపలికి నీళ్లు రావడానికి లోపల రాగానే ఇతను అమ్మాయి పైన ఉంటాం చూసేసేసి అన్నీ కేకేస్తాడు. ఆ అమ్మాయి కూడా అతన్ని లెట్టేసేసేసి బయటకు వచ్చింది. పక్కనే ఉన్న వాళ్ళమ్మ గర్భవతి ఈ జరిగిన విషయాన్ని చెప్తుంది. ఒంగోలు నగరపాలక సంస్థలో నిధులు ఖర్చు కాకుండా మిగిలి ఉండటంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో స్పందించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం ఒంగోలులో నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్థలో 13 కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా ఉండడంతో కమిషనర్ వెంకటకృష్ణపై మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు చేయగలిగితే ఉండండి, లేకపోతే వైదొలగండి, పనిచేసేవారిని నియమిస్తామని హెచ్చరించారు. 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్ పాయింట్లు ఎంతమందికి వచ్చాయని ప్రశ్నించగా 3 వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఇతర కార్పొరేషన్లలో 10 నుండి 20 మంది పిల్లలకు 10కి 10 రాగా మీ వద్ద 3 వచ్చాయంటే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అనంతరం కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, మార్కాపురం, చీమకుర్తి మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులు ఖర్చుల వివరాలు కోరగా చీమకుర్తి మినహా దాదాపు అన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 300 ఖర్చు కాలేదని తేలింది. దీనిపై మంత్రి డిఎంఏ కన్నబాబుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. మీరు కమిషనర్ల చేత సక్రమంగా పని చేయించాలని చురకలు వేశారు. ఎస్సీ మోహన్, ఆర్డి శ్రీనివాసరావుల పనితీరును ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పర్యవేక్షించాలని సూచించారు.
75% మున్సిపాలిటీల్లో కమిషనర్లు బాగానే పనిచేస్తున్నారని, మిగిలిన వారు వేగం పుంజుకోవాలన్నారు. రాష్ట్రంలో పురపాలక శాఖ అన్ని శాఖల కన్నా మెరుగ్గా ఉందని, పెండింగ్ నిధులు కూడా ఖర్చు చేస్తే ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇంజనీర్లలో హెడ్ ఉంటారు, కొన్ని మున్సిపాలిటీలో డిఈ ఉంటారు, కొన్ని మున్సిపాలిటీలో ఎస్సీ ఉంటారు, కొన్ని మున్సిపాలిటీలో ఏఈ ఉంటారు. వాళ్ళని మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు ఈఎన్సీ వీళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళతోటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఎవరైతే మున్సిపల్ ఏరియాలో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కూడా పిలవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో 14th ఫైనాన్స్ కమిషన్లో వర్క్ జరుగుతున్నాయి, 13th ఫైనాన్స్ కూడా కొన్ని చిన్న చిన్న కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అది కాకుండా జనరల్ ఫండ్ ఉంది, అది కాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, అది కాకుండా గ్రీన్ కార్పొరేషన్ ద్వారా కొన్ని వర్క్ జరుగుతున్నాయి, అది కాకుండా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొన్ని వర్క్ జరుగుతున్నాయి, అది కాకుండా అమృత స్కీమ్లో కొన్ని వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ తీసుకుంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతున్నాయి. ఈరోజు మున్సిపల్ శాఖలో 110 మున్సిపాలిటీస్లో 10,000 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతున్నాయి. అనేక కారణాల వల్ల ఈ వర్క్స్ కొన్ని మున్సిపాలిటీలో బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి, కొన్ని మున్సిపాలిటీలో స్లోగా ఉన్నాయి. దానికి కూడా కొన్ని కారణాలు, టెక్నికల్ శాంక్షన్స్ అవి డిలే అన్నారు, దానికి కూడా రీసెంట్గా జియో రిలీజ్ చేశాను. ఎందుకంటే 2 కోట్ల నుంచి 10 కోట్ల దాకా శాంక్షన్ కావాలంటే గ్రూప్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీకి పోవాల్సి వచ్చేది, అది 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. అందువల్ల ఈ మధ్య రీసెంట్ కొత్తగా జియో తీసుకొచ్చాం, 10 కోట్ల వరకు ఈఎన్సీకే పర్మిషన్ ఇచ్చాం, ఎస్సీలకైతే 2 కోట్ల వరకు పర్మిషన్ ఇచ్చాం. అందువల్ల ఇప్పుడు పర్మిషన్ల వల్ల డిలే అయ్యే పాసిబిలిటీ లేదు. అయితే 10,000 కోట్ల వరకు కానీ మున్సిపల్ ఏరియాలో పూర్తయితే, ఏదైతే ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, ఫండ్ రిలీజ్ చేశాం, బట్ ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపు 110 మున్సిపాలిటీస్లో మేజర్ వర్క్స్ పూర్తయినట్టు. దానికే ఈరోజు మొన్నైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి కమిషనర్ని, ఇంజనీర్లని వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టాము. ఇవాళ ప్రకాశం నెల్లూరు పెట్టాము, త్వరలో కృష్ణా, గుంటూరు, ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్, ఆ తర్వాత రాయలసీమ జిల్లాలు, 2 జిల్లాలు తీసుకొని. అత్యాచారానికి గురై ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధిత బాలికలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. వారితో మాట్లాడి సంఘటనల వివరాలు తెలుసుకున్నారు. బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. ప్రకృతికి విరుద్ధంగా అఘాయిత్యాలకు పాల్పడే ఉన్మాదులు మన దేశంలోనే అధికంగా ఉన్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద దోర్నాల మండలం తుమ్మలబైల్లో 10 ఏళ్ల బాలికపై కన్నతండ్రి అఘాయిత్యానికి పాల్పడటం దారుణమన్నారు. ఆ పైశాచికత్వం చెప్పడానికి మాటలు రావటం లేదని, సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు నమోదు కావటం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మార్టూరు మండలం వలపర్లలో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న 17 ఏళ్ల బాలికను కారు డ్రైవర్ ఎత్తుకెళ్లడం దుర్మార్గమన్నారు. బాధితులిద్దరికీ న్యాయం చేస్తామని, సంరక్షణ కల్పిస్తామని అన్నారు. మానసిక పరివర్తనతోనే అఘాయిత్యాలను నివారించవచ్చని ఆమె సూచించారు. ఆ పాపం గతంలో 3 సార్లు జరిగిందని చెప్తా ఉంది, వాళ్ళ అమ్మేమో నాకు చెప్పలేదు, ఇదే మొట్టమొదటిసారి నేను విన్నానంటుంది. ఏది ఏమైనా కూడా ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, ఇది ఒక్కడే కాదు, అనేక చోట్ల వస్తూ ఉంది, చాలా చోట్ల జరుగుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇతర దేశాల్లో ఉన్మాదాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం, ఈ దేశంలో కూడా ఉన్మాదం తయారయ్యేటువంటి భయంకరమైన ఉన్మాదం ఉండకూడదు. దీని గురించి ఏ విధంగా ఏమైనా తీసుకురావాలి గ్రామీణ ప్రాంతంలో అనేటువంటిది మేము ఆలోచన చేస్తాం. మేము హోమ్ కమిషన్ చైర్పర్సన్ గారే కాకుండా అటు ఉమ్మడి చేయడం వెళ్ళిపోయారు వాళ్ళు, అంటే మేము అంటే గవర్నమెంట్, ప్రభుత్వం, అలాగే పత్రికలు, మీడియా, వాళ్ళతో పాటు ఎన్జిఓలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ అందరూ కలిసి దీనిలో మనందరం కూడా మేము గ్రామాలకు వెళ్ళి క్యాంపులు పెట్టాల్సిన అవసరం ఉంది, అక్కడ కూడా కొంత శిక్షణా కేంద్రాలు పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. తర్వాత ఇటువంటి ఉన్మాదులకు గుణపాఠం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామ బహిష్కరణ చేయాలా, ఎప్పుడైతే గ్రామ బహిష్కరణ చేస్తారో, ఎప్పుడైతే అసహించుకుంటారో, ఎప్పుడైతే చుక్కులతో చీకులతో కొడతారో, ఎప్పుడైతే పోలీసులు పట్టిస్తారో, ఇంకోటి ఇటువంటి పొరపాటు చేయకుండా ఉంటాడని నేను అనుకుంటున్నాను. అట్లాగే కఠిన కారాగార శిక్ష, ఉరి శిక్ష ఖచ్చితంగా తప్పకుండా ఉండాల్సింది. అది ఎలా జరుగుతుంది,
మరి ఎవరు కూడా దాయకూడదు, చూడండి జరగకూడదు, జరిగినప్పుడు దాయకూడదు. కాబట్టి మనకు తెలుస్తున్నాయి మీడియా ద్వారా, పత్రిక ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అలా కాకుండా వాళ్ళందరి వాళ్ళు కూడా మీడియాని చెప్పకుండా, పత్రికలు చెప్పకుండా హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యి వైద్యం చేయించుకుని వెళ్ళిపోయి వాళ్ళు కొంతమంది ఉన్నారని ఇక్కడ హాస్పిటల్ చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని హాస్పిటల్లో ఇట్లాంటి ఇట్లా కేసులు ఉన్నాయా, అక్కడక్కడ ఎప్పుడు వస్తున్నారు, నెలకి ఇట్లాంటి కేసులు ఎన్ని వస్తున్నాయి, వీటి మీద కూడా అధ్యయనం చేస్తామండి. అందరం కలిసికట్టుగా, మీరు మేము అందరం కలిసికట్టుగా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి సంస్థలో చెప్తున్నానండి. ఇది ప్రభుత్వ వైఫల్యం కానీ లేకపోతే శాంతి భద్రతకు సంబంధించింది కానీ లేదా ల్యాండ్ ఆడికి సంబంధించింది కాదండి. ఒక ముఠా కక్షలు లేకపోతే ఉంటే పలానా ముఠా ఉన్నట్టు ఆపగలుగుతారు, పలానా చోట గొడవ జరుగుతుంటే ఆపగలుగుతారు, పలానా చోట వాళ్ళు మీటింగ్ జరుగుతుంటే రెండు వర్గాలు వాళ్ళు కొట్టుకుంటారని పోలీసులు మోటారెళ్తారు. కాబట్టి ఇట్లాంటివి కాదు, అట్లాంటివి కాకుండా బయట ఇటువంటివి జరిగినప్పుడు యాక్షన్ చాలా స్పీడ్గా ఉండాలి. అంటే అవర్స్ లోపల అమ్మాయిని హాస్పిటల్ జాయిన్ చేయాలి, ఎందుకంటే రిజల్ట్స్ రాదు అంతే కదండి డాక్టర్ గారు, రిజల్ట్స్ రాదు. జరిగినప్పుడు వెంటనే జాయిన్ చేయాలి, జరగకూడదు, జరిగినప్పుడు వెంటనే జాయిన్ చేయాలి. కాబట్టి 24 అవర్స్ లోపల పోలీసులు పట్టుకోవాలి. తర్వాత మేము కానీ ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే ఆ అమ్మాయికి భరోసా ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, మానసికంగా దెబ్బతిని కూడా చూడాలి బాధ్యత మనమే. లింగ సముద్రం మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో ఉన్న తాగునీటి సమస్య స్థానిక జడ్పీటీసీ ప్రభావతి చొరవతో పరిష్కారం లభించింది. దీంతో ఆ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింగ సముద్రం మండలం కేంద్రంలోని ఎస్టీ కాలనీలో గత 15 సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి కొరతతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఎంతోమంది ప్రభుత్వాధికారులతో ప్రజానాయకులతో సమస్య పరిష్కరించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సమస్యపై స్పందించిన స్థానిక జడ్పీటీసీ ప్రభావతి తాగునీటి సరఫరాకు నిధులు కేటాయించి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ కాలనీలో నీటి కొరత తీరింది. తమ తాగునీటి సమస్యను తీర్చిన జడ్పీటీసీ ప్రభావతికి ఆ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ లింగసముద్ర మండలం ఎస్టీ కాలనీ, ఈ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి నీటి సమస్య బాగా తీవ్రంగా ఉంది. దీన్ని గమనించి జడ్పీటీసీ గారు, ప్రభావతి గారు అధికారుల ముందుకు తీసుకెళ్లారు. ఈ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అయింది, నీటి సమస్య తీవ్రతరంగా ఉంటే స్పందించిన ఎమ్మెల్యే రామారావు గారు జడ్పీ ఫండ్ నుంచి 330,000 నిధులు విడుదల చేశారు. దాన్ని త్వరతగతుల పనులు చేసి నీటిని మంజూరు చేయడం జరిగింది. ప్రభావతి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం జరిగింది. చాలా ఎక్కువగా ఉంది, ఎంతోమంది అధికారులు వచ్చినా అసలు ఇప్పటికీ పట్టించుకోలేదు. మా డిప్యూటీ చీఫ్కి ప్రభావతి గారు దీని నీటి సమస్య మాకు తీర్చారు, మాకు ఇప్పుడు ఎంతో సంతోషం ఉంది, ఆమెకి నా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ ఏకమై తమ డిపాజిట్ల వసూళ్లపై ఈ నెల 30-31 చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు తెలియజేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారం బయటపడి 4 ఏళ్లు గడిచిపోతున్నా ఇంతవరకు బాధితులకు డిపాజిట్లు వెనక్కు రాలేదంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, వారంతా ఏకమై ఈ నెల 30-31 నిర్వహించబోయే ఆందోళన కార్యక్రమంలో చలో సెక్రటరియట్లో పాల్గొనాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు తెలియజేస్తున్నారు. శ్రీనివాసరావు అండి, నేను కందుకూరు నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాధితులకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మెయిన్గా మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఈ అగ్రిగోల్డ్ యొక్క బాధితులు ఉన్నారు. అలాగే దాదాపు ఇప్పటికే అనేక మంది, దాదాపు 100 పైచీలకు ఆత్మహత్య కూడా చేసుకొని ఉన్నారు దీని గుండా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులకు ఏదైతే ఉందో అమౌంట్ చెల్లించే దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చెల్లిస్తామని చెప్పారు, కానీ ఇంత మట్టుకు స్పందన లేదు. దీని గురించి మేము ఈ నెల 30-31 తేదీల్లో చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు 30వ తేదీ గుంటూరు చేరుకొని అక్కడ నుంచి 31వ తేదీ చలో సెక్రటరియట్కి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధిత మిత్రులందరూ కూడా గుంటూరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి దాని ద్వారా మన యొక్క ప్రభుత్వం త్వరగా దీని మీద స్పందించి ఈ కస్టమర్కి డబ్బులు చెల్లించినట్లయితే ఈ యొక్క ఆత్మహత్యలను నివారించగలుగుతారు. ప్రభుత్వం అలసత్వం చేసి కొంత మేరకు 2,000-3,000 చిన్న చిన్న పేమెంట్లు ఇచ్చేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తుంది. మేము దీనికి ఒప్పుకోము, ఇస్తే అందరికీ న్యాయం జరగాలి, లేదంటే వాళ్ళ చేత కాదంటే ఆస్తులు మాకు అగ్రిగోల్డ్ ఆస్తులు. అగ్రిగోల్డ్ బాధితులకి 5 లక్షల ఎక్స్గ్రేషియా సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 30-31 తేదీలో చలో సెక్రటరియట్ పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఈ సమయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ అందరూ భారీ ఎత్తున రేపు
గుంటూరు తరలి వచ్చి మన సంస్కారం మన సమస్యలను పరిష్కారం కోసం మనం తీవ్రమైన ఉద్యమాల్ని తీసుకురావాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము తెలియజేస్తాం. పార్టీ కార్యాలయ కార్యదర్శి నేను ఎం శ్రీనివాసులు. మా మండలంలో 16 పంచాయతీలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ బాధితులు చాలా తీవ్రంగా నష్టపోయారు. చాలామంది దాచుకున్న డబ్బుల్ని పిల్లల చదువులకి పిల్లల పెళ్ళిళ్ళకి దాచుకున్న డబ్బు కూడాను దాంట్లో పెట్టి చాలా మోసపోయినా కనుక వాళ్ళందరికీ ప్రభుత్వం స్పందించి వారికి సర్వే న్యాయం చేస్తుందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించినందుకు నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆందోళన చేపట్టారు. దీనికి మద్దతుగా ఒంగోలులోని స్థానిక కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు దీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ ఆరోపించింది. ఉద్దానం సమస్యపై నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఒంగోలులో జనసేన కార్యకర్తలు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో జనసేన నాయకులు రావూరు బుజ్జి, షరీఫ్ మరియు అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఈరోజు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లా తరఫున మనం ఈరోజు నిరసన తెలియజేయడం, సంఘీభావంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈరోజు నిరసన చేపట్టారో తెలుసు రాష్ట్ర ప్రజలకి. ఉద్దానం విషయంలో అక్కడ బాధితులు అల్లాడిపోతున్నారు. ఎందుకు అల్లాడిపోతున్నారంటే 2 నెలల నుంచి రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేడు. అంటే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యాన్ని దిగదారింది. ఈరోజు 2 నెలల నుంచి ప్రజలు అల్లాడుతుంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు ఎంతో ఆరోగ్యవంతమైన పరిపాలన అందించాలని ప్రభుత్వం. ఈరోజు అనారోగ్యం పాలైపోయింది ప్రభుత్వం. అందుకని వాళ్ళు అనారోగ్యం పాలయ్యారని ఈరోజు ప్రజలను కూడా అనారోగ్య పాలు చేస్తామంటే జనసేన సైనికులు చూస్తా ఊరుకోరు. 2019లో మీకు తగిన బుద్ధి చెబుతాం. 2014లో మీకు ఓట్లేసి మిమ్మల్ని సింహాసనాన్ని ఎక్కించాం. మీరు తీసుకున్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళంలో తిరుగుతుంటే ఆయన వచ్చి పోతే మీరు పసుపు నీళ్ళు పెట్టి రోడ్లు కడుగుతారా? దౌర్భాగ్యులారా, గుర్తుపెట్టుకోండి. మేము ఆయన చెప్పబట్టే మేమందరం మీకు ఓట్లేసి గెలిపించాం. ఓటేసినందుకు మేమెంత తప్పు చేసాం, మేము దేంతో కొడుకోవాలో ఒకసారి అర్థం చేసుకోండి. 2019లో మీకు తగిన బుద్ధి చెప్పి మీ సింహాసనాన్ని మా కాళ్ళతో కొట్టి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము బలపరుచుకున్నందుకు మేము ఊరుకోమని, అలాగే ఆరోగ్య శాఖ మంత్రిని త్వరగా నియమించుకునే పక్షంలో జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎలాంటి పోరాటాలు కానీ మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరోసారి త్వరగా అతి త్వరగా ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధినేత మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ నందు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడాను ఇక్కడ నిరాహార దీక్షకు ఈ రోజున మేము చేయడానికి ఆ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేయడం ఈ రోజున నిశ్చయించుకున్నాం. మా నాయకులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన ఆ సమస్యకు నేనున్నానంటూ ప్రజలకు ఈ రోజున భరోసా ఇస్తున్నటువంటి నాయకుడు ఆయన. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజున ఎంతోమంది యువత, ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్య సమస్యల మీద వాళ్ళకి సరైన సౌకర్యాలు, డయాలసిస్ సెంటర్లు మరిన్ని పెట్టాలని, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలని, ఈ రోజున వారికి హెల్త్ కనీసం మన రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం. ఈ రోజున ఆ సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో మన కలెక్టరేట్ వద్ద కూడా నిరసన దీక్ష చేపడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఈ పోరాట యాత్ర స్టార్ట్ చేసిన కాడించే మన టీడీపీ గవర్నమెంట్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏ విధంగా ఇత మా అధినాయకులు గారి యాత్రని భగ్నం చేయాలా, లేకపోతే కరెంటు తీసి ఒక ప్రభుత్వం అనేది ఒక బాధ్యత రాహిత్యంగా ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం ప్రజల పక్షాన ఏ విధంగా వ్యవహరించాలి, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, మనం ఏ విధంగా వాళ్ళ సమస్యలు తీర్చాలి అనేటువంటి విషయాల మీద వాళ్ళు పూర్తిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్స్ ముందు ఏవేవో వాగ్దానాలు చేస్తారు, తీర్చలేని వాగ్దానాలను చేసి హామీలను ఇచ్చేసి ఈరోజు ఒక ప్రభుత్వంలాగా మనం ఏర్పడిన తర్వాత కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం అనేది అత్యంత నీచమైనటువంటి పని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల మీద ప్రతి జిల్లాలో కానీ, ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి గ్రామంలో కానీ, ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో
ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రధాని నరేంద్ర మోదీ 4 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రణశంకారావం పేరుతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలులోని స్థానిక అద్దంకి బస్టాండ్ నుంచి HCM కాలేజీ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. 4 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షుడు పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిలో భాగంగా ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ రణశంకారావం పేరుతో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యుడు గురాల రాజు విమల్, యాదాల రాజశేఖర్, లక్ష్మారెడ్డి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉంది. రైతుల యొక్క ఆత్మహత్యలు ఎక్కువైనాయి. మరి అదేవిధంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో దాదాపుగా వ్యవసాయం 4.7 అభివృద్ధి చెందితే ఈ రోజున నరేంద్ర మోడీ యొక్క పరిపాలనలో 1.7కి మరి పడిపోవడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆ రోజు చెప్పాడు, ఈ దేశంలో మేము బీజేపీ ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున దాదాపుగా 8 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి మరి చెప్పాడు. ఈ రోజున ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా దాదాపుగా 15 లక్షల ఉద్యోగాలు ఈ రోజున యువతకు పోయినాయి. కారణం ఏంటంటే జిఎస్టీ మరి పెద్ద నోట్ల రద్దు వల్ల సర్వనాశనం అయిపోయింది. కనుక ఈ రోజు డీజిల్ పెట్రోల్ ధరలు చూసినట్టయితే బొగ్గు మరి వండిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కనుక మేమందరికీ అప్పీల్ చేస్తుంది ఏంటంటే, మా రాహుల్ గాంధీ గారు కానీ మా రఘువీరారెడ్డి గారు కానీ ఈ దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మరి ఇది దిక్సూచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీని నిరంకుశ పరిపాలన ఈ 4 సంవత్సరాల యొక్క పరిపాలన ఇది ఒక నిరంకుశ పరిపాలనగా, ఇది ఒక రాక్షస పరిపాలనగా వర్ణిస్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేపట్టి యాత్ర ర్యాలీ జరుపుతుంది. చీరాల నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావేదిక చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల కమిషనర్ అజులుల్లా, చైర్మన్ రమేష్ బాబు, సీనియర్ పాత్రికేయులు శేషశాయి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. అవును కదా, 2 రోజుల నుంచి మీరు లేదు, మీరు
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు రిమ్స్ లో అత్యాచార బాధిత బాలికలను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను పూర్తిగా పరిష్కరించినందుకు జనసేన పార్టీ నిరసనలు. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయి తండ్రి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతి క్షణం ప్రజల కోసం.